అబ్బా, ఇప్పుడు నా కడుపు నిండి ప్రశాంతంగా ఉండాది. మీరు నవ్వితే చాలా బాగుంటుంది తెలుసా. నేను నడవలేను అంటే మోసుకొచ్చారు. తాగి పడిపోతే జాగ్రత్తగా ఇడికి తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఇప్పుడు ఆకలి అంటే ఇంత అడవిలో కూడా కడుపు నిండేలా తినిపించుండారు. ఎంత మంచి మనసున్న మీరు ఎందుకంత కఠినంగా మాట్లాడతారు? అంటే పెళ్ళి పేరెత్తితేనే చాలు, అదంటేనే పడదు అన్నట్టు దాటేస్తుంటారు ఎందుకని? చూడండి సారు, ఏ విషయంలోనైనా ముక్కుసుటిగా మాట్లాడే మీరు ఈ విషయంలో ఏమీ చెప్పడం లేదంటే మీ మనసులో ఏదో తెలియని బాధ ఉండే ఉంటుంది. అదేంటో చెప్పండి. మనసులో ఉన్న బాధ చెప్పకుంటే పోతుంది, లేదంటే అది మనసులోనే పెరిగి పెరిగి జీవితాంతం మనతో పాటు మన అనుకున్న వాళ్ళని కూడా బాధ పెడతా ఉంటుంది. ప్లీజ్ సారు, అదేంటో చెప్పండి. ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే మదనపడ్డాను. ఇంకా దాన్ని నాలోనే దాచుకుంటే ఏమైపోతానో అనిపిస్తుంది. అందుకే నీకు చెప్తున్నాను. మా అమ్మ నాన్నల్ది లవ్ మ్యారేజ్. బయట ప్రపంచానికి వాళ్ళిద్దరూ చాలా ప్రేమతో అన్యోన్యంగా కనిపించేవాళ్ళు, కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. సడన్గా వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలీదు. ఒకరోజు మా అమ్మ సూసైడ్ చేసుకుంది. సారీ అండి. పెళ్లి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత ఉండదని నా నమ్మకం. మరైతే మాయా మేడం మీద మీకు ప్రేమ లేదా? మా మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ నీ వల్లే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. నా వల్ల? యాక్చువల్గా మేమిద్దరం లివిన్లో ఉందామని మాట్లాడుకున్నాం, అందుకే మా నాన్నమ్మకి నచ్చాలని ఇంటికి తీసుకొచ్చాను. కానీ ట్రైనింగ్ పేరుతో నువ్వు వచ్చి మాయాకి పెళ్లి మీద ఇష్టం పెరిగేలా చేశావు, అందుకే తను నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. నువ్వు తనకి అలా చెప్పకపోయుంటే తను నాతో లివిన్లో హ్యాపీగానే ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదంతా మొదలుపెట్టింది నువ్వే కాబట్టి నువ్వే వెళ్ళి మాయకి చెప్పి ఒప్పించు. ఏమని చెప్పాలా? నిజం చెప్పాలంటే నాకు మాయ మీద ప్రేమ లేదు. సో నువ్వెలా చెప్తావో నాకు తెలీదు. ఇంకొకసారి మాయా పెళ్లి గురించి నాతో డిస్కస్ చేయకూడదు. మరి మాయా మేడంకి మనసులో బాధని చెప్పుకుంటే తగ్గిపోతుంది అన్నావు. ఇప్పుడు నా బాధని నీతో చెప్పుకున్నాను. దాన్ని పెంచుతావో తగ్గిస్తావో ఇప్పుడు నీ చేతిలోనే ఉంది.